आजादी का अमृत महोत्सव कार्यक्रम में ఒక మంచి సంగీత కార్యక్రమం ఒకటి చేయాలని చెప్పి హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మేము నిర్ణయించడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో దేశమంతా కూడా ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఆజాదీ కా అమృత మహోత్సవం మనం చేసుకుంటున్నాము. ఆ సందర్భంలోనే ఒక 75 మందితో ఒక వీణా కార్యక్రమం, ఒకేసారి 75 మంది కూర్చొని వీణ వాయించడం, అలా ఒక 75 మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేయడం, ఒక 75 మంది కళాకారులు కూర్చొని రామదాస్ కీర్తనలు అలాగే త్యాగరాజ కీర్తనలు పాడటం, ఈ కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అని మాకు అనిపిస్తుంది. సో ఈ కార్యక్రమానికి మేము ఆలోచన చేసి దాని ఆచరణలో పెడుతున్నాము. ఈ నెల 26th నాడు, అంటే జూన్ 26th సాయంత్రం 6 గంటలకి కోట్ల విజయవాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి మేము నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి పెద్దలు, మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసాయి గారు, అలాగే హర్యానా గవర్నర్ శ్రీ దత్తాత్రేయ గారిని, సెంట్రల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారిని, మన రాష్ట్ర మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని, అలాగే బండి సంజయ్ గారిని, బీజేపీ అధ్యక్షులు, మన ప్రముఖ సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఎక్కడైతే ఉందో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారిని, మేము స్థానికంగా ఉండే సేవలింగంపల్లికి సంబంధించిన అరకిపూడి గాంధీ గారిని, మాకెంతో ఆప్తులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారిని, అలాగే మన ఈ కార్యక్రమానికి బిఎస్ఎస్ఎఫ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు కూడా నేను వస్తాను అన్న దాని మీద మేము ఆయన సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం కూడా మాకు ఎంతో ఆనందదాయకము. ఆయన కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు, ఎంతో ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమం చేయడానికి. సో బసవరాజ్ శ్రీనివాస్ గారు కూడా ఆ రోజు మాతో ఉండి మా కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఎండోమెంట్ కమిషనర్గా ఉన్న అనిల్ కుమార్ గారు, ఆయన మాకు చాలా ఆప్తులు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానించాము. సో మా పిల్లలు ఎవరైతే సంగీతం నేర్చుకొని నాట్యం నేర్చుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణలో ఉన్న వివిధ దేవాలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి ఆయన అవకాశం ఇస్తాను అని కూడా మాకు చెప్పడం జరిగింది. అటు ఆయన కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించమని చెప్పి మేము కోరటం జరిగింది. అలాగే ఈ కూచిపూడి నృత్యానికి సంబంధించి ఎవరైతే మనకి ప్రముఖులు ఉన్నారో వాళ్ళల్లో శ్రీమతి భారతి గారిని, ఆవిడ కూచిపూడి నాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో ప్రఖ్యాతిగాంచిన కళాకారుని ఆవిడ, అలాగే సంగీతంలో ద్వారం లక్ష్మి గారిని, ద్వారం లక్ష్మి గారు మీరు వినే ఉంటారు, పద్మావతి యూనివర్సిటీకి సంగీత డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆవిడ, ఆవిడని కూడా మనం పిలవడం జరిగింది. ఇంకా ప్రముఖ కళాకారుని కుమారి కోకా విజయలక్ష్మి గారిని, ఆవిడ ఎన్నో ప్రదర్శనలు చేశారు, అలాగే ఎంతో ప్రఖ్యాతి చెందిన కళాకారుని ఆవిడ, ఆవిడని కూడా మనం గౌరవించుకోవడానికి పిలవడం జరుగుతుంది. వీళ్లతో పాటు ప్రభాకర్ గారు వస్తున్నారు, అలాగే శ్రీవర్ధన్ గారు షాద్నగర్ నుంచి. మిగతా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిల్లో ఒక ఎస్పీ, రిటైర్డ్ ఎస్పీ ఒక ఆయన వస్తున్నారు, ప్రముఖ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు వస్తున్నారు, అలాగే సుప్రీంకోర్టు అడ్వైజరీ బోర్డులో ఉన్న ఎన్ రామచంద్రరావు గారు వస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వీళ్ళందరి యొక్క షెడ్యూల్ని బట్టి, వాళ్ళ యొక్క వీల్ని బట్టి అందరూ కార్యక్రమానికి వచ్చే ప్రయత్నం చేస్తాము అనే చెప్పారు. అందరి సమక్షంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి మా ఆలోచన. ఈ కార్యక్రమం చెయ్యాలి అని మేము అనుకున్నప్పుడు మాకు చాలా ఆప్తులు, ఎంతో మమ్మల్ని అభిమానించే మన తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్, అలాగే మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని నేను మాట్లాడటం జరిగింది. ఆయన కూడా నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి, అన్నిట్లోనూ ఆయన యొక్క సపోర్ట్ నాకు ఇచ్చి, ఈ కార్యక్రమం వెనక ఉండి నడిపించిన వ్యక్తి కింద మేము ఆయనకి సదా కృతజ్ఞులం. అలాగే తెలంగాణలో ఇది యునిక్ ప్రోగ్రామ్, మొట్టమొదటిసారి ఇలా 75 మందితో కార్యక్రమం జరుగుతోంది. దీనికి హై రేంజ్ రికార్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్ అని ఒక వాళ్ళు కూడా వచ్చి మన దీని రికార్డుని దాంట్లో ఆ బుక్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో మేమేంటంటే ఆ రోజు వాళ్ళని వచ్చి ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని చూసి
మేము చెప్పింది ఏదైతే ఉందో అది చేసిన వెంటనే ఆ బుక్లోకి రికార్డ్ బుక్లోకి ఎక్కించమని చెప్పి చెప్పాము. సో వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ సందర్భంలో మేము చెప్పేది ఏంటంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ప్రోత్సహించి మన భావితరాలకి మన గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఇది ఒక భాగము. మన కళాకారులు మన యొక్క సంగీత విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భావితరాలకి పరిచయం చేయటము, మన కళల యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేయటము, అలాగే చాలామందికి నేర్చుకోవాలి చేయాలి అనే తపన ఉంటుంది కానీ వాళ్ళకి చేయడానికి మోటివేషన్ తక్కువ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళలో ఉన్న లోపల ఉన్న ఏదైతే తపన ఉందో అది బయటకు వచ్చి వాళ్ళు కూడా నృత్యం నేర్చుకోవాలని కానీ గాత్రం నేర్చుకోవాలని కానీ లేదంటే ఏదో ఒక వాయిద్యము వీణ అవ్వచ్చు వయలిన్ అవ్వచ్చు వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే సంగీతంలో మనం తెలుసు ఏకాగ్రత చాలా ఎక్కువ వస్తుంది పిల్లలకి. అలాగే అటు ఇటు చెడు సావాసాలకు పోకుండా ఒక పద్ధతి ప్రకారం పిల్లలు క్రమశిక్షణతో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సంగీతాన్ని భావితరాలకి ఇప్పుడున్న తరాలకి పరిచయం చేయాలి అని చెప్పి పరిచయం చేయటమే కాదు పరిచయం చేయడానికి మనం చాలా చిన్నవాళ్ళము, వాళ్ళను ప్రోత్సహించాలి అన్నది మా యొక్క ఆలోచన. సో ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడున్న జనరేషన్లకే కాకుండా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి అని చెప్పి ఇది చేస్తున్నాము. దీనికి అందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి కార్యక్రమాన్ని చూడొచ్చు, అందరూ వచ్చి చేసే పిల్లలకి వాళ్ళ యొక్క దీవెనలు ఇవ్వచ్చు, అభినందనలు తెలియజేయచ్చు. చక్కటి కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఇంకో 25 ఏళ్ళకి కానీ మనం 100 సంవత్సరాల ఉత్సవం చేసుకోలేము దేశంలో. కాబట్టి ఇప్పుడున్న తరంలో ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని అందరూ కలిసి విజయవంతం చేసినట్టయితే అందరికీ కూడా ఉత్సాహమైన వాతావరణం వస్తుంది, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఒక తృప్తిగా ఉంటుంది అన్నది మా ఆలోచన.